హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను చాలా ర్యాండమ్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిన్న వీడియో పెట్టలేదు కదా, ఎందుకంటే నిన్న చాలామంది అడిగారు కూడా ఎందుకు పెట్టలేదు అక్క, ఇన్స్టాగ్రామ్లో అడిగారు ఎందుకు పెట్టలేదు అక్క అంటే నార్మల్గానే వర్క్ కొంచెం ఎక్కువయ్యి నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదన్నమాట. అందువల్ల చామాలు కూడా వచ్చాయి కదా మమ్మీ వాళ్ళు పంపించిన, మొన్న వీడియో పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టారంటే చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికీ కామెంట్స్ వస్తున్నాయి ఆ వీడియో మీద. సో థ్యాంక్ యూ సో మచ్, ప్రతిదానికి మీరు ఇచ్చే రెస్పాన్స్కి థ్యాంక్ యూ తప్ప మేము ఇంకేం చెప్పలేమన్నమాట. సో అది. అండ్ ఈరోజు అయితే చాలా నార్మల్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను నిన్న, యాక్చువల్గా నిన్న వీడియో ఈరోజు అప్డేట్ చేస్తున్నాను. కాకపోతే ఈరోజు మార్నింగ్ చిన్న అప్డేట్ అనేది వచ్చేసరికి నేను అది అండ్ ఆల్సో నిన్న వ్లాగ్ కలిపి ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. నిన్న అంతా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను అండ్ ఆల్సో చాలా ర్యాండమ్ వ్లాగ్, నేను రెసిపీ కూడా ఏం షూట్ చేయలేదు, కోకోనట్ పచ్చడి ఏదో చేసుకున్నాము. చాలా ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా, అదేంటంటే ఈరోజు 2nd July purple.com ఎన్వైబే లిప్స్టిక్స్ మీద ఆఫర్ నడుస్తుంది ఫ్రెండ్స్. బై వన్ గెట్ వన్ ఆఫర్లా నడుస్తుంది అనమాట. నేను ఎన్వైబే లిప్స్టిక్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాను purple.com. స్టేక్ వర్క్ లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఎన్వైబేవి ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా ఎన్వైబే లిప్స్టిక్ నే నేను పెట్టుకున్నది అండ్ ఆల్సో డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాము. ఆఫర్ అనేది ఈరోజు నడుస్తుంది ఫ్రెండ్స్, 2nd July ఎన్వైబే లిప్స్టిక్స్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్. సో చెక్అవుట్ చేయండి. నేను ఇప్పుడు రివ్యూ చేసేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఓకేనా? డౌన్లోడ్ చేసుకుని యాప్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా? నేనైతే మినీస్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఒక 2 weeks అలా అయిపోతుంది. ఎన్వైబే రన్వే మినీస్ అనమాట. సో ఇవి ఇప్పుడు మనం ఇవి స్వాచెస్ కూడా చేసి చూసేద్దాము. ఇవి వచ్చేసి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, నరిష్ చేస్తాయి అండ్ ఆల్సో సూపర్ పిగ్మెంట్ లిప్స్టిక్స్ని కూడా కవర్ చేస్తాయి అన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 rupees. దీన్ని వచ్చేసి ఇలా కిట్స్ అంటే ఈ పర్టికులర్ కిట్ షేడ్ వచ్చేసి ఈ నేమ్ అనమాట. కిట్ 1 క్లాసిక్ క్యాట్ వర్క్ అనమాట ఇది. ఇది ఎందుకంటే నేను ట్రై చేద్దాం అనుకున్నా, కొంచెం నేను యూజ్ చేసేవి లిప్స్టిక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కొంచెం డార్క్వి కూడా ఉన్నాయని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నాను. మినీస్ అయితే మనం మళ్ళీ మినీస్ ట్రై చేసి పెద్దవాటికి మనం ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది కదా అని దాని మీద మినీస్ ఉంటే మినీసే కొంటాను నేను ఎప్పుడైనా సరే. సో అది. దాని తర్వాత ఇవి డీటెయిల్స్ అనేవి వెనకాల ఇంకా ఉన్నాయి బాక్స్ మీద. క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది ఇందులో ఈ లిప్స్టిక్స్లోని, విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది అండ్ వ్యాక్స్ ఉంటుంది, క్యాండిల్లా వ్యాక్స్ ఉంటుందంట, ఆర్గాన్ ఆయిల్ ఉంటుంది అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది, 23 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మనం ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. ఇవి వచ్చేసి లిప్స్టిక్స్ ఇలా 4 వస్తాయి, బుల్లు లిప్స్టిక్స్లా వస్తాయి అన్నమాట. ఇవి చూసారా నా చేతిలో ఎలా ఉన్నాయో, ఇలా వస్తాయి లిప్స్టిక్స్ వచ్చేసి. ఇవి బుల్లెట్ లిప్స్టిక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెట్టుకున్నది అయితే 16 సోంబ్రే. ఇలా ఓపెన్ చేస్తే బుల్లెట్ లిప్స్టిక్ ఇలా వస్తుంది. బట్ మీరు కొంచెం ఇవి డెలికేట్ ఉంటాయి, మీరు ఎలా పడితే అలా తీసేస్తే అవ్వదు, చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్గా తీయాలన్నమాట. సో ఇప్పుడు నేను పెట్టుకున్న లిప్స్టిక్ అయితే ఇదే, ఇది వచ్చేసి 16 సోంబ్రే. ఇది ఈ కిట్లో వచ్చింది, ఇలా వస్తుంది లిప్స్టిక్. సో మనం లిప్స్టిక్ స్వాచెస్ చూసేద్దాం ఒకసారి, దాని తర్వాత పిగ్మెంటేషన్ ఎలా ఉందనేది నేను చెప్తాను, ఓకేనా?
లిప్స్టిక్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇవి 4 to 5 hours వరకు ఉంటాయి ఫ్రెండ్స్ మీ లిప్స్ మీద. అండ్ మీరు ఏదైనా ఆయిలీ ఫుడ్ ఏమైనా తింటే ఒక 3 hours 4 hours వరకు ఉంటాయి. ఏం తాకుండా తినకుండా ఉంటే ఒక 4 5 hours వరకు ఈజీగా ఉంటుంది అనమాట, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా లిప్స్ మీద. అండ్ ఆల్సో ఇవి మీకు అంత డ్రైగా ఉండవు, ఎందుకంటే ఇందులో ఆర్గాన్ ఆయిల్ అవి ఉన్నాయి కాబట్టి మీకు అంత డ్రైగా అనిపించదు. చక్కగా మీకు చూసారా ఇలా ఇలా అన్నా సరే అంటుకోదు అనమాట, చాప్ చాప్గా అనిపించదు. ఆయిల్స్ అవి ఉంటాయి కాబట్టి హ్యాపీగా మాయిశ్చరైజ్డ్గా కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఇది అంటుకుంటుంది, అంటే స్మజ్ ప్రూఫ్ కాదు ఇది, అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు చూసారా స్మడ్జ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవడం మంచిది. అంటే చాలామంది ప్రిఫరెన్సెస్ ఉంటాయి, నాకైతే బోల్డెన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి లిప్స్టిక్స్ మీద. సో అందువల్ల చెప్తున్నాను లాంగ్ లాస్టింగ్ అయితే మరీ అంత 8 hours 12 hours వరకు ఉంటుంది, కానీ ఒక 5 hours వరకు సూపర్గా ఉంటాయి లిప్స్ మీద. అండ్ ఆల్సో చాలా నీట్గా కనిపిస్తుంది, అండ్ ఆల్సో మనం నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా పెట్టుకోవచ్చు అది. ఓకేనా, ఎంత మనం చూస్ చేసుకుని కిట్ బట్టి ఉంటుంది. సపోజ్ నేను యూజ్ చేసింది అయితే ఈ కిట్ నేను తీసుకున్నాను కదా, ఇందులో ఇంకా కిట్స్ కూడా ఉంటాయి, దాన్ని బట్టి మీరు మీ కలర్స్ని ప్రిఫరెన్సెస్ బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నేను మొత్తం డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను దీని మీద. అండ్ వాటర్ ప్రూఫ్ అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదు దీని మీద ఈ లిప్స్టిక్స్ మీద. సో అది ఓకేనా. అండ్ మనం ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తుందాం. ఈరోజు చాలా చాలా సింపుల్ బ్లాగ్, రేపు ఫుల్ సూపర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు మనం బ్లాగ్ చూసేద్దాం ఓకేనా. ఏమైంది? ఏంటి కబ్బరికాయ నీళ్ళ? బాగున్నాయా? బాగాలేవా? బాగాలేవా? వాటర్ తాగు, వాటర్ తాగి వెళ్ళి. కొబ్బరికాయ పచ్చడి చేయడానికి కొబ్బరికాయ కొడితే మిట్టు గ్లాస్ పట్టుకొని వెళ్ళాడు అనమాట ప్రవీణ్ని కొబ్బరికాయ కొట్టమంటే. ఆ గ్లాస్లో కొబ్బరికాయలో వాటర్ రాలేదంట, 2 చుక్కలు వచ్చాయంట, అదే చెప్తున్నాడు వాడు. గ్లాస్ పట్టుకెళ్ళిపోయినమ్మా కొబ్బరికాయ నీళ్ళు, ఏం లేవా కొబ్బరికాయలోని అని చెప్పి. ముద్రకాయ అనమాట అది. అది దాని తర్వాత ఇక్కడ నేను పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను. పైనాపిల్స్ కొంచెం పాడవుతున్నాయి అన్న దాని మీద జ్యూస్ చేసేస్తున్నాను. లేదంటే మేము మ్యాక్సిమం పైనాపిల్ తినడానికి ప్రిఫర్ చేస్తాము. ప్రవీణ్ అయితే అస్సలు తినరు పైనాపిల్, అది కూడా మిట్టు నేను తిన్నా సరే తాగినా సరే మిట్టు నేనే తాగుతామన్నమాట అది. సో అందుకోసం మా ఇద్దరికి కలిపి ఇలాగా జ్యూస్ చేసేస్తున్నా, ఇలా స్టేన్ చేసేస్తున్నాను. నా దగ్గర జ్యూసర్ ఉంది, ఫుడ్ ప్రాసెసర్ జ్యూసర్ ఉంది, కానీ నాకు ప్లాట్ఫామ్ మీద చాలా సామాన్లు ఉన్నాయి ప్రస్తుతానికి, అందువల్ల మళ్ళీ అది తీయడం ఎందుకు లే అని సింపుల్గా ఇలా చేసేస్తున్నాను అనమాట. జ్యూసర్ మనం ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసినప్పుడు అవి కొంచెం మెస్ అవుతుంది కదా, ఇంకా ప్లాట్ఫామ్ మీద ఇన్ని సామాన్లు టచ్ చేయడం కూడా చూసారా, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆయిల్ క్యాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఫుడ్ ప్రాసెసర్ తీయకుండా ఇలాగ సింపుల్గా చేసేస్తున్నాను. ఇంకా షుగర్ అది ఏం మిక్స్ చేయండి ఫ్రెండ్స్, ఇలాగే బాగుంటుంది. కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని తాగేయండి, మీకు కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను, కొంచెం తాగేస్తామన్నమాట అది జ్యూస్. అయితే మిట్టుకు కావాలనుకుంటే నేను మిట్టుకు ఇంకేస్ పచ్చిగా ఏమైనా అనిపిస్తే, అంటే పుల్లగా ఏమైనా అనిపిస్తే వాడికి షుగర్ మిక్స్ చేస్తానన్నమాట అది. చీడ్స్ కొడుతున్నాడు మిట్టు ఇక్కడ. దాని తర్వాత కిచెన్లోని ఈ సామాన్లు ఉన్నాయి కదా, ఈ ఓవెన్ మారుస్తున్నాం అన్నమాట. ఓవెన్ ఉంది కదా, ఓవెన్ టేబుల్ ఫ్రిడ్జ్ పక్కకు మార్చేస్తున్నాము. సో దట్ మాకు డైనింగ్ టేబుల్ దగ్గర కంజెస్టెడ్ ఉండదు, ఇట్ సైడ్ ఖాళీనే కదా ఎలాగో, అందువల్ల ఇట్ సైడ్ చేంజ్ చేస్తాము. అండ్ ఈ ఓవెన్ పెట్టిన టేబుల్ ఎవరు అడిగారు ఫ్రెండ్స్ మొన్న, నేను ఇది అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ కొన్నాను, చాలా చాలా రివ్యూస్ చూసి చూసి కొన్నాను ఓన్లీ ఓవెన్ పెట్టడానికి, ఎందుకంటే నాకు ప్లాట్ఫామ్ పెట్టడానికి అసలు అవ్వదు ఓవెన్. ఓవెన్ కొంచెం పెద్దది అనమాట, బ్యాక్ని కొంచెం పెద్దగా ఉంటుంది, అందువల్ల ఈ టేబుల్ తీసుకున్నాను. సూపర్గా ఉంది టేబుల్. అయితే మీరు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, చక్కగా ఆనియన్స్ కిచెన్లో ఒక్కైనా లేదంటే వర్క్ టేబుల్ లాగా అయినా సరే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. వర్క్ టేబుల్ అంత బాగోదేమో, బాగుంటుంది. నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను, అది ఎక్కడ ఎప్పుడు కన్నానో ఏంటి కన్నానో ఒకసారి చూసి పెడతాను. దాని తర్వాత నేను అక్కడ క్లీన్ చేసిన తర్వాత ప్రవీణ్ కొంచెం జరిపేస్తున్నారు డైనింగ్ టేబుల్ అనేది. డైనింగ్ టేబుల్ కొంచెం ఇటు సైడ్ పెట్టేస్తే ఇంక కంజెస్టెడ్గా ఉండదు కదా. అండ్ ఆల్సో దేవుడి గదికి కూడా డోర్స్ తీయడానికి అంత కంజెస్టెడ్గా ఉండదు, అందువల్ల ఇటు సైడ్ పెట్టేసాము. ప్లాన్ అయితే అదే అందుకని. అండ్ ఆ ప్లెక్సే సెట్ చేసుకోవాలి, ప్లగ్ పాయింట్ లేదు కదా అటు సైడు. సో ఈ ప్లగ్ పాయింట్స్కి ప్రవీణ్ ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఆ ప్లగ్ పాయింట్స్ దగ్గర సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ మనకి ఇవి ఉంటాయి కదా బోర్డ్స్, ప్లగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, దాంతో మనం
ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రవీణ్ కొబ్బరి పచ్చడి అన్నాను కదా, కొబ్బరి పచ్చడి ఎలా చేయాలని తను అడిగి తను హెల్ప్ చేస్తున్నారనమాట. ఈలోపు నేను కొబ్బరికాయ పచ్చడి చేసేస్తాను, నువ్వు ఫ్రిడ్జ్ చిన్నది క్లీన్ చేసేసి. ఈలోపు ఆరుతుంది కదా ఫ్రిడ్జ్, క్లీన్ చేసిన వెంటనే మనం మళ్ళీ సామాన్లు పెట్టలేము. క్లీన్ చేసిన తర్వాత కూడా కాసేపు అది ఆ స్మెల్ కానీ లేదంటే ఆ మనం క్లీన్ చేసింది కానీ అది కొంచెం ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకుంటే బెటర్. అందువల్ల నేను క్లీన్ చేసిన వెంటనే పెట్టాను, కాసేపు ఉంచుతాను లేదంటే ఫ్రిడ్జ్ అయినా ఆఫ్ చేసేసి డ్రై చేస్తాను. మొత్తం చేసిన తర్వాత అప్పుడు నేను క్లీన్ చేస్తాను అనమాట. సో నా వాటర్ని చూసారా ఎలా ఉందో, అస్సలు నేను బొట్టు కానీ అసలు క్రీమ్ కానీ ఏం కూడా లేదు ఫేస్ మీద. నైట్ వేసుకొని ఫుల్గా క్లీనింగ్ అనమాట ఈరోజు అంతా. అందువల్లే నేను మొన్న కూడా ఇదే చేశాను, అందువల్ల నేను అప్డేట్ చేయలేకపోయాను అనమాట. మా ఫ్రిడ్జ్ ఏంటంటే క్లీనింగ్ ఒక 5 నిమిషాలు అయిపోదు, పెద్ద ఫ్రిడ్జ్ కదా ఈజీగానే ఉంటుంది క్లీనింగ్. బట్ అందులో సామాన్లు స్టోర్ చేసుకోవడం టైం పడుతుంది, అండ్ ఆ డస్ట్ అది క్లీన్ చేసుకోవడం, మళ్ళీ ఏమైనా పాడైపోయినా ఏమైనా పడేసుకోవడం, ఇవన్నీ మళ్ళీ వెజిటబుల్స్ కట్ చేసి స్టోర్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఇంకా అంత ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ అయ్యి అవేం తీయలేదు, చాలా చాలా నార్మల్ నార్మల్గానే. ఇక్కడ మిట్టు చిన్న చిన్న హెల్ప్ చేసాడు అంటే క్లాత్ ఇవ్వడం లేదంటే ఇలా చిన్న చిన్నవి హెల్ప్ చేస్తున్నాడు. చూసారా వాడు వేషాలు, నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడే వాడు వేషాలు చూస్తున్నాను. ఎందుకంటే నా పనిలో నేను బిజీగా ఉన్నా, నా వర్క్లో నేను ఉన్నాను కాబట్టి ఇంకా వాడి వేషాలు నేను చూడట్లేదు. ఎడిటింగ్లోనే తెలుస్తుంది నాకు కూడా వాడి వేషాలు అన్నీ కూడా. అది దాని తర్వాత ఆ ట్రే మీద పాలు బాగా ఒలిగిపోయాయి అనమాట. ఒలిగిపోయాయని చెప్పి ప్రవీణ్ చెప్పిన కొంచెం అటు సైడ్ వెళ్ళి పడేవా క్లీన్ చేయవా అని చెప్పి. అది ఈరోజు ప్రవీణ్ అయితే బాగా హెల్ప్ చేశారు. నార్మల్గా అయితే ఫ్రిడ్జ్ నేనే ఇప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని, బట్ ఈసారి బాగానే హెల్ప్ చేశారు. మ్యాంగోస్ అన్న, మ్యాంగో సీజన్ అలా పోతుంది కదా, నాకు చాలా డల్గా అనిపిస్తుంది. మ్యాంగోస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మనకి. మ్యాంగోస్ అలా వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం చాలా ఇది అనిపిస్తుంది. అండ్ వెజిటబుల్ ఫ్రూట్ బాస్కెట్ కూడా తీసేసి వాషింగ్ ఏరియాలో తోమేస్తాను. తోమేసి మిట్టుని అందాక వాటర్ అయ్యి నానుతుంది కదా అందులో ఏమైనా ఉంటే అని చెప్పి అటువాడు అటు సైడ్ పట్టుకెళ్ళిపోయి కొంచెం వాటర్ వేస్తున్నాడు. సో ముగ్గురం ఇలా కిచెన్లో తంటలు పడుతున్నాం అనమాట ఈరోజు అంతా. దాని తర్వాత కొబ్బరికాయ పచ్చడి కిచెన్ ఫ్రిడ్జ్ అయితే కొంచెం క్లీన్ అయింది, అంటే ఇటు సైడ్ పార్ట్ క్లీన్ అయింది, అటు సైడ్ పార్ట్ ఇంకా క్లీన్ చేయలేదు. కొబ్బరికాయ పచ్చడి ఈరోజు ఓన్లీ కొబ్బరికాయ పచ్చడి అండ్ రసం అన్నమాట. కొబ్బరికాయలు ఉన్నాయి కదా, వెజిటబుల్స్ అయితే ఏం లేవు. వెజిటబుల్స్ తెచ్చారు, నిన్న తెచ్చారు కానీ ఇంకా వండే అంత ఫ్రీ టైం లేదు. అందువల్ల అన్నం, మ్యాంగో అండ్ కొబ్బరికాయ పచ్చడి అండ్ చారు. ఇది నిన్నటి చారు అనమాట. చారు నేను చేస్తే 2 డేస్ వచ్చేస్తుంది, వాము చారు అయినా నార్మల్ చారు అయినా సరే. తర్వాత ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ స్టోర్ చేసేస్తున్నాను. ఈ టిష్యూ రోల్స్ అయిపోయాయి అనమాట. టిష్యూ రోల్స్, గ్రాసరీస్ అవి ఇంకా తెచ్చుకోలేదు, స్టార్టింగే కదా. సో బయటికి ఇంకా మేము వెళ్ళటం స్టార్ట్ చేయలే, ఇంకా లాక్డౌన్ పోయిన తర్వాత బయటికి వెళ్ళడం స్టార్ట్ చేయలేదు. అందువల్ల టిష్యూస్ లేవని న్యూస్ పేపర్ వేశాను. తర్వాత ఈ ఉసిరికాయలు అనమాట. ఉసిరికాయలు నేను మ్యాక్సిమం తిన్నాను, మిగతా కొన్ని మిగిలాయి. సో ఈ జార్లో వేసేసుకున్నాను, మళ్ళీ ఆ పెద్ద డబ్బా ఎందుకులే అని ఇందులో వేసేసుకున్నా. ఎంత బాగున్నాయో తెలుసా, నేను మళ్ళీ ఉసిరికాయలు కొంచెం ఎక్కువ తెచ్చుకొని ఓరబెట్టుకుంటాను. చాలా బాగా అనిపించింది. నేనే తింటున్నాను ఇంట్లో, ఇంక వీళ్ళిద్దరూ తినరు. నేనే ఆఫ్టర్నూన్ ఆనంద్ తిన్న తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత తింటాను అనమాట. ఇలా పచ్చిమిరపకాయలు అదే ఎండుమిరపకాయలు అవి వేస్ట్ చేశాను. ఇది జామ్ బాటిల్ అనమాట, జామ్ అయిపోయింది, క్లీన్ చేసేసుకొని ఇందులో వేసుకున్నా. ఎంత బాగున్నాయో మీరు ఒకసారి. నేను మొన్న ఎన్ని డేస్ అయిపోయింది, ఒక 4-5-6 డేస్ అయిపోయింది ఊరబెట్టి. సో చాలా బాగా ఊరాయి అనమాట. ఉడకబెట్టక్కర్లేదు, ఉసిరిగాయలనైతే ఉడకబెట్టలేదు. అది ఉసిరిగాయల స్టాటస్ అయితే అది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ 3 వీట ఇది ఉంది కదా, ఇందులోని కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర స్టోర్ చేసుకుని, నిమ్మకాయలు వేసాను కానీ నిమ్మకాయలు మళ్ళీ తీసేస్తా. ఉసిరిగాయ తింటూ మీకు ఉసిరిగాయ చూపించాను కదా వీడియోలో, అప్పుడే ఆ ఉసిరిగాయ తీసి ఇంకలా తింటున్నాను, తిని చూపించాను కదా, అదే తినుకుంటూ పని చేసుకుంటున్నా. ఎయిర్ పాడ్స్ పెట్టేసుకొని నేను ఇన్ కేస్ వర్క్లో ఉంటే నా ఫేస్కి బొట్టు ఉందా లిప్స్టిక్ ఉందా నేనేం చూసుకుంటాను. సో మీకు బొట్టు అది లేదని మీరు ఏమనుకోవద్దు. అంటే ఇంకంత స్వెట్ కూడా వచ్చేస్తుంది. నేను తిలకం పెట్టుకుంటాను, స్టిక్కర్స్ పెట్టుకోను కదా, డైలీ యూజ్ చేసే స్టిక్కర్స్ పెట్టుకోను. తిలకం పెట్టినా సరే ఆ చెమటకి ఆ తిలకం అలాగా ముక్కు మీదకి కంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల నేను బొట్టు ఉందా లేదా అని పెద్దగా చూసుకోను. వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంక స్నానం చేసి ఒకేసారి రెడీ అవుతాను అనమాట. అది
అండ్ ఇక్కడ తొడుములు అవి తీసేసుకొని కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి తొడుములు తీసుకొని స్టోర్ చేసేసుకున్నా. ఈ మూడు ఇందులో పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఇది నేను అమెజాన్లోనే పర్చేస్ అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ పర్చేస్ చేసుకుని కన్ఫ్యూజ్ అవుతాను. ప్రతి కూరలోని ఇవి యూజ్ చేస్తాం కదా, పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కంపల్సరీ యూజ్ చేస్తాను నేనైతే ప్రతి కూరలోని. ఆ ట్రే ఒక్కడ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ మూడు యూజ్ చేసి మళ్ళీ ట్రేతో పాటు పెట్టేసుకోవడమే. తర్వాత ఇవి కూడా క్లీన్ చేసేసాను కదా, ఇంకా ఈ మెష్ బ్యాగ్లో వేసుకుంటాను నేను. ఇది కూడా నేను ఒకసారి మీకు అమెజాన్ హాల్ చేసినప్పుడు చూపించాను, మెష్ హాల్ మెష్ బ్యాగ్స్ వెజిటబుల్ స్టోరేజ్ కోసం. అందులో పొటాటోస్ తెచ్చిన కాయగూరలన్నీ పెట్టేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ నేను లెమన్ జ్యూస్ తీసుకుంటున్నా. ఈ మధ్య నేను ఇది అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్, లెమన్ జ్యూస్ తీసుకొని పెట్టేసుకుంటున్నాను. సో దట్ నాకు మార్నింగ్ లెమన్ జ్యూస్కైనా లేదంటే ఏదైనా మ్యారినేషన్స్లోకైనా ఈజీ అవుతుంది. ఇందాక తీసుకున్న లెమన్స్ కాకుండా ఇవి వేరే కొంచెం బాగా ముగ్గిపోయిన లెమన్స్ ఉంటే ఇలాగా స్క్వీజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. చాలా చాలా ఈజీ అవుతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మరీ అంత ఎక్కువ నిమ్మకాయలు కాదు, నేనైతే ఒక 6-7 నిమ్మకాయల వరకు ఇలా చిన్న నిమ్మకాయలు ఉంటే ఇలా చేసేసుకున్నాం. మనకు మరీ చిన్న నిమ్మకాయలు అయినా సరే ఇలా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవడం బెస్ట్, ఎందుకంటే అవి మనం నిమ్మకాయలు పిండడానికి మనకి ఏదో చిరాగా అనిపిస్తుంది ఎక్కువ నిమ్మకాయలు పులిహోర అది కలుపుకునేటప్పుడు. ఈజీ ఉంటుంది, స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలాగా. బట్ చాలా జాగ్రత్త, చిన్న చేయి తగిలిందంటే మొత్తం నిమ్మకాయ రసం అంతా కింద లేకపోద్ది. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఉసిరిగాయలు నేను మొన్న తీసిన వీడియో అనమాట, నేను మీకు ఆ రోజు అప్డేట్ చేయలేదు అందుకని జస్ట్ చూపిస్తున్నాను. ఓకేనా, రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.